జిల్లా తిరువూరు నియోజకవర్గం విశ్వనాపేటలో అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు టి అరుణ ప్రతి హంతకులను అరెస్ట్ చేయాలని, వైద్య విద్యార్థిని ప్రతి హత్యకు కారకులైన దోషులను తక్షణం అరెస్ట్ చేయాలని, రాకింగ్ భూతాన్ని అరికట్టాలని, ముందుగా వేధింపులు గుర్తించి తెలియజేసిన చర్యలు చేపట్టిన హెచ్ఓడిని తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వికాస్ కళాశాలలో బిఈడి విద్యార్థులు ప్రీతికి న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ లాజరస్ సత్యనారాయణ రెడ్డి, రమాదేవి, సత్యవతి, గౌతమి, రమ్య, శైలజ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి డి హరినాథ్ మద్దతు తెలియజేశారు. వైద్య విద్యార్థిని ఆమె సర్జన్ చేస్తూ ఉంది. ఆమె మరి ధారావతి ప్రీతి అమ్మాయి వైద్య విద్యార్థిని, పేద కుటుంబం నుండి వైద్య విద్యార్థిని అవటానికి, వైద్యం చదువుకోవటానికి చాలా కష్టతరమైనటువంటి విషయము. ఎంతో అష్ట కష్టాలు పడి వాళ్ళ తల్లిదండ్రులు ఆమె చదివించారు. రేపో మాపో ఒక డాక్టర్ గుర్తి చేపట్టి అనేక మందికి వైద్య సేవలు అందించినటువంటి ఈ అమ్మాయిని మరి సైఫో అనేటటువంటి సీనియర్ విద్యార్థి వేధింపులు తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. మరి అంతకుముందు అదే కాలేజీలో ఇంజనీరింగ్ విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ భూమి, ఈ భారతదేశము మనందరిది, ఒక మగపిల్లలదే కాదు, అందరిది. అన్ని హక్కులు కూడా అందరికీ ఉన్నాయి. మాటల వరకే ఈ హక్కులు అమలు జరుగుతున్నాయని చేతల్లో అసమానత కొనసాగుతుంది. కాబట్టి ఈ అసమానత పోవడానికి, ఈ అసమానత కారణమైనటువంటి ఈ వ్యవస్థలోనే ఈ లోపాలు ఉన్నాయి. ఈ వ్యవస్థని మార్చడానికి మనం మరింత విద్యని అభ్యసించాలి, అవగాహన చేసుకోవాలి, చట్టాలను అవగాహన చేసుకోవాలి, ఈ వ్యవస్థను అవగాహన చేసుకోవాలి. సమాజంలో స్త్రీ పురుషులు అనేవాళ్ళు ఇద్దరూ సమానమే. ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. ఒకరిని ఒకరు వేధించడము, ఒకరిని ఒకరిని హింసించి దౌర్జన్యపూరితంగా హింసించడము, ఆ హింసలకు తట్టుకోలేక, వేధింపులకు తట్టుకోలేక అనేక మంది విద్యార్థులు ఇవాళ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, హత్యలకు పాల్పడుతున్నారు, మరి పరువు హత్యలకు పాల్పడుతున్నారు, వేధింపులకు పాల్పడుతున్నారు, గృహహింసకు పాల్పడుతున్నారు. వీటన్నిటికి వ్యతిరేకంగా మనము సమాజంలో ఒక మనుషులుగా గుర్తించే విధంగా మన ఆత్మస్థైర్యంతో బతకడానికి మనం సమాజంలో ఒక ఐక్యంగా ఉండాలి. మన కష్టాలని, మన బాధల్ని ఇతరులతో మనం ఎక్స్ప్రెస్ చేసుకోవాలి, పంచుకోవాలి. ఆ కష్టాలను ఎలా పోవాలి, పోగొట్టుకోవాలి. మన సమాజంలో